హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ద హోమ్లీ డైరీస్ నేను మీ హరిప్రియ ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఈ అరిసెలు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే నేను ఈ వీడియోలో చాలా టిప్స్ చెప్పానండి సో వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి సో వీడియోలోకి వెళ్లే ముందు ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే గంట సింబల్ నొక్కిస్తే నేను ఏ వీడియోస్ చేసినా మీ వరకు అందుతాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి అరిసెలు చేయడానికి ఫస్ట్ ముందుగా ఒక కేజీ బియ్యాన్ని తీసుకుని రాత్రంతా అంటే పది నుంచి పన్నెండు గంటల పాటు నానబెట్టుకోవాలి అరిసెలు చేయడానికి ఏంటంటే పాత బియ్యాన్నే యూస్ చేయాలండి అది కూడా రేషన్ బియ్యం కంట్రోల్ బియ్యం అంటూ ఉంటాం కదా దాన్ని యూస్ చేయాలి పది నుంచి పన్నెండు గంటలు బియ్యం బాగా నాన్న తర్వాత ఇటువంటి జాలీ దానిలో బియ్యాన్ని వేసుకుని వడగట్టుకోవాలి లేదంటే కాటన్ గుడ్డ మీద కానీ వేసుకుని ఆరపెట్టుకోవచ్చు బియ్యం తడి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి బరకగా అస్సలు ఉండకూడదు బాగా మెత్తగా పొడిగా చేసుకోవాలి తడి బియ్యాన్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పిండి సిద్ధం అవుతుందండి సో ఆ తర్వాత మనం ఒక జల్లెల్లో వేసుకుని బాగా జల్లించుకుని సిద్ధంగా ఉంచుకోవాలి తర్వాత కొంచెం దళసరిగా ఉన్న పాత్ర తీసుకుని దానిలో ఏడు వందల యాభై గ్రాముల బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం బాగా తడిసేంత వరకు నీటిని పోసుకొని పాకం పట్టుకోవాలండి బెల్లం బాగా కరిగి పాకం వస్తుంది కదా సో అలా వచ్చిన తర్వాత ఒక పళ్ళలో నీటిని వేసుకుని చెక్ చేసుకోవాలి ఇక్కడ ఒక వండలా తయారవ్వాలండి సో అది అవ్వలేదు కాబట్టి ఇంకొక నిమిషం వెయిట్ చేయాలి అలా బాగా ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుందాం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు ఉండవ్వాలండి ఇలా కొంచెం మెత్తగానే ఉండవ్వాలి గట్టిగా కనుక ఉండైతే అరిసెలు గట్టిగా వచ్చేస్తాయి పాకం పట్టిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా సిద్ధం చేసుకుని ఉంచుకున్నాం కదండి తడి బియ్యం పిండిని ఆ తడి బియ్యం పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కర్రతో కానీ లేదంటే ఒక గరిటతో కానీ కలుపుకోవచ్చు మనకు కర్రతో కలుపుకుంటే మనకు బాగా తిరుగుతుంది లోపల పిండి అనేది పాకంలో బాగా కలిసిపోతుంది ఈ అరిసెలు ఒకళ్ళతో చేసే పని కాదండి కనీసం ఇద్దరు ఉండాలి ఒకళ్ళు కలుపుతుంటే ఒకళ్ళు పిండి వేయడానికి హెల్ప్గా ఉంటుంది సో ఇది బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని ఇలా చెక్ చేసుకు చూసుకోవాలి అరిసె అవుతుందా లేదా అని ఇక్కడ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా సో చాలా బాగా వచ్చింది తడి బియ్యం పిండి సరిపోకపోతే కనుక కొంచెం పొడి బియ్యం పిండిని కలుపుకోవచ్చు దానివల్ల అరిసె టేస్ట్ ఏమీ మారదు ఈ అరిసెల పిండి రెడీ అయిన తర్వాత కొంచెం నూనె వేసి కలుపుకుంటే మనకు అరిసెలు పూర్తయ్యేంత వరకు పిండి బిగవకుండా ఉంటుందండి అంతేకాకుండా ఒకేసారి పిండిని అంతటినీ తీసుకోకుండా గిన్నెలో కొంచెం కొంచెం పిండిని తీసుకోవడం వల్ల పిండి కూడా బెగవకుండా ఉంటుంది ఒక కవర్ మీద చిన్న నిమ్మకాయ సైజు అంతా పిండిని తీసుకుని ఇలా ఒత్తుకోవాలి మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి కొంతమంది నువ్వుల అరిసెలు ఇష్టపడుతూ ఉంటారు కదా సో దీనిపైన కొంచెం నువ్వులను అద్దుకుని మనం వేయించుకోవచ్చు తర్వాత నూనెను బాగా వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా అరిసెలను వేసుకోవాలి మనకు పూరీలు పొంగినట్టుగా అరిసెలు బాగా పొంగితే మనకు పర్ఫెక్ట్గా అరిసెలు వచ్చినట్టు లెక్క సో చూసారా ఇక్కడ బాగా పొంగుతున్నాయి కదా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగా కలర్ వచ్చాయి కదా దీన్ని అరిసెల స్టాండ్ అంటారండి సో మనం వేయించుకున్న అరిసెను ఇలా మధ్యలో పెట్టుకుని ఇలా ఒత్తుకోవాలి అలా ఒత్తుకోవడం వల్ల నూనె అనేది కిందకు దిగిపోతుంది ఇంకొకసారి చూపిస్తాను చూడండి చూసారా ఇలా వేసుకుని అరిసె ఒత్తుకోవాలి నూనె అనేది డ్రాప్ డ్రాప్గా దిగిపోతుంది కిందకు సో చూసారా కలర్ బాగా వచ్చింది కదా సో అదేవిధంగా అన్ని అరిసెలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి సో నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అరిసెలు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ హరిప్రియ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్